విద్యార్థులందరికీ శుభోదయం. ఈరోజు మనం 8వ పాఠ్యాంశానికి సంబంధించి వ్యాకరణాన్ని తెలుసుకుందాం. మనం 8వ పాఠ్యాంశం పేరు ఏమిటన్నా మీకు తెలుసు కదా, శ్రీనివాస రామానుజన్. మరి శ్రీనివాస రామానుజన్ సంబంధించి వ్యాకరణం ఏమవుతున్నాడు ఇక్కడ? పుట సంఖ్య 69లో క్రింది పదాలకు బహువచనాలను రాయండి అన్నాడు. బహువచనం అంటే ఏదైనా ఏకవచనం అంటే మనం తెలుసుకున్నారు కదా. అంటే ఈరోజు మనం ఏకవచనం అంటే ఏమిటి, బహువచనం అంటే ఏమిటి తెలుసుకుందాం. దానికి ఉదాహరణ రాసుకొని వీటికి బహువచనం పూర్తి చేసుకుందాం. ఓకేనా? మొదటిగా ఏకవచనం ఉన్నట్లయితే దానిని లేదా ఒకే ఒక వస్తువు ఉన్నట్లయితే దానిని ఏకవచనం అని అంటారు. ఏకవచనం అని అంటారు. ఏకవచనం ఒక వస్తువును ఏకవచనమని లేదా ఒకే ఒక వస్తువు ఉన్నట్లయితే దాన్ని ఏకవచనమని అంటారు. బహువచనం ఒక వస్తువు కన్నా లేదా ఒకటి కన్నా ఎక్కువ వస్తువులు ఉన్నట్లయితే దాన్ని ఇక్కడ మనం తెలుసుకునేది ఏంటంటేనా, ఏకవచనం బహువచనం. ఏకవచనం అంటే ఏక అంటే ఒకటి, ఏక అంటే ఒకటి. ఉదాహరణకు ఒకే ఒక వస్తువు ఉన్నట్లయితే ఒకే ఇక్కడ ఏమంటున్నాడంటే ఒకే ఒక వస్తువును ఏకవచనం అంటారు, లేదా ఒకే ఒక వస్తువు ఉన్నట్లయితే దానిని ఏకవచనం అని అంటారు. ఇక్కడ కలం ఉన్నాడు. కలం అంటే ఏంటి? పెన్ను. ఇక్కడ ఎన్ని ఉన్నాయి పెన్నులు? ఎన్ను పెన్ను పెన్ను ఎన్ని ఉన్నాయి ఇక్కడ పెన్నులు? ఒకటి. దీని ఏమంటారు? ఒక వస్తువు అంటారు. ఇది ఒక వస్తువు. ఒక వస్తువు ఉన్నట్లయితే దాన్ని ఏకవచనమని అంటారు, లేదా ఒక కలమును ఏకవచనమని అంటారు. ఇక ఒక వస్తువు కన్నా ఎక్కువ లేదా
ఒకటి కన్నా ఎక్కువ వస్తువులు ఉన్నట్లయితే దాన్ని బహువచనం అని అంటారు. ఒకటి కన్నా ఎక్కువ వస్తువులు ఉన్నట్లయితే దాన్ని బహువచనం అంటారు. అంటే ఉదాహరణ ఏమంటున్నానా, ఒక వస్తువు ఉన్నట్లయితే దాన్ని ఏమంటున్నానా, ఏకవచనమని. ఒక వస్తువు కన్నా రెండు వస్తువులు ఉన్నాయి, 20 వస్తువులు ఉన్నా, 200 వస్తువులు ఉన్నాయి, 2000 వస్తువులు ఉన్నా, 200,000 వస్తువులు ఉన్నాయి, 2 కోట్ల వస్తువులు ఉన్నాయి, ఆపై ఎన్నున్నాయి కూడా అది బహువచనమని చెప్పవచ్చు. ఒకే ఒక వస్తువు ఉన్నట్లయితే ఏకవచనమని, ఒకటి కన్నా ఎక్కువ వస్తువులు ఉన్నట్లయితే బహువచనమని చెప్పవచ్చు. ఓకేనా, ఈ విధంగా చెప్పవచ్చు. అంటే ఇప్పుడు మీకు అర్థమైందని, ఒక వస్తువు ఉన్నట్లయితే ఏకవచనమని, ఒకటి కన్నా 2 ఉన్నని, 3 ఉన్నని, 4 ఉన్నని, 5 ఉన్నని, 6, 7, 8, 9, 10, 15, 20, 25, 50, 500, 5000, 500,000, 50 లక్షలు, 1 కోటి ఉన్నని అది బహువచనం. ఒకే ఒకటి ఉన్నట్లయితే ఏకవచనం, ఒకటి కన్నా ఎక్కువ ఉన్నట్లయితే బహువచనం అని చెప్పవచ్చు. ఓకేనా, ఇప్పుడు ఉదాహరణ చూద్దామన్నా. ఏమున్నాయి ఉదాహరణ ఒకసారి మనము గమనించినట్లయితే, ఒకసారి చూద్దామన్నా. ఏకవచనం అంటే ఒకే ఒక వస్తువు ఉన్నట్లయితే దాన్ని ఏకవచనం అని అంటారు. ఒక వస్తువు కన్నా ఎక్కువ లేదా ఒకటి కన్నా ఎక్కువ వస్తువులు ఉన్నట్లయితే దాన్ని బహువచనం అని అంటారు. ఉదాహరణ చూద్దామన్నా. చెట్టు ఒకటి ఉంది, ఒకటి కదా చెట్టు అనేది, ఏవచనమన్నా ఏకవచనం. ఏకవచనం బహువచనానికి ఇక్కడ వాటి డెఫినేషన్ రాసుకున్నా, వాటికి ఉదాహరణలు రాసుకున్నాం. ఓకేనా, ఏకవచనం అంటే ఏమిటో, బహువచనం అంటే ఏమిటో తెలుసుకున్నాం. మరి ఏకవచనానికి ఉదాహరణ, బహువచనాలకు ఉదాహరణ రాసుకున్నాం. మరి ఇంకా కొద్ది ఉదాహరణ కూడా తెలుసుకున్నాం. ఓకేనా, అయితే చెట్టు అనేది ఒకటి ఉంటే దేనికి దీనికి రాసుకోవచ్చున్నా, ఏకవచనం. చెట్లు ఒకటికన్నా ఎక్కువ ఉన్నాయి కాబట్టి బహువచనం. కట్టు, చెరికి కట్టు కట్టారు కదా, కట్టు అనేది దేనికి దీనికి రాసుకోవచ్చున్నా, బహువచనమా ఏకవచనమా, కట్టు ఒక కట్టు కట్టారు కాబట్టి, ఒక చోట కట్టు కట్టారు కాబట్టి ఏకవచనం. అదే బహువచనం ఏం రాసుకోవచ్చున్నా, కట్లు. కట్లు పుట్ట, ఒకే ఒక పుట్టు ఉంది కాబట్టి ఏకవచనం. ఎక్కువ పుట్టలు ఉన్నట్లయితే పుట్టలు ఒక పుట్ట ఉన్నట్టయితే దాన్ని పుట్ట అంటారు. ఒకటి కన్నా ఎక్కువ పుట్టలు ఉన్నట్టయితే పుట్టలు. చెట్టు చెట్లు, కట్టు కట్లు, పుట్ట పుట్టలు. కట్టలు మట్ట ఒకటే ఉంది కాబట్టి తాటి మట్ట కావచ్చు, ఇంకా మట్ట కావచ్చు, మట్టలు. కాలు కాళ్ళు, ఒక కాలు ఉంటే ఏకవచనం ఉంది, రెండు కాళ్ళు ఉంటే కాళ్ళు అంటారు. పుస్తకం పుస్తకాలు, ఈ విధంగా రాసుకోవచ్చు కదా, ఎస్ఆర్ నో. కాబట్టి ఈ విధంగా మనము రాయొచ్చని చెప్పవచ్చు. తేళ్ళు ప్యాను ప్యాన్లు, బల్లలు బోర్డ్లు. ఓకేనా, వాకిళ్ళు. ఓకేనా, రాసుకోవచ్చు కదా. ఇంకా సాప చాపలు, పెన్సిల్లు, కలములు, పుస్తకములు, వాకిళ్ళు, తరగతులు. ఓకేనా,
ఈ విధంగా ఫస్ట్ చూడాల అంటే అర్థం ఏమిటన్నా, ఒకే ఒకే ఒక వస్తువు ఉంటే దాన్ని ఏకవచనం అని, ఒకటి కన్నా ఎక్కువ వస్తువులు ఉన్నట్లయితే దాన్ని బహువచనం అని చెప్పవచ్చు. గుర్తుపెట్టుకోవాలి, ఒక వస్తువు ఉంది దాన్ని ఏకవచనం, ఒకటి కంటే రెండు ఉన్ని, ఇరవై ఉన్ని, ఒకటి కన్నా ఎన్నున్నా కూడా అవి బహువచనం అని చెప్పవచ్చు. గేదె గేదెలు, ఇల్లు ఇల్లు, పంట పంటలు, పొలం పొలాలు, వస్తువు వస్తువులు, ఇస్తామా చెప్పచ్చా లేదా ఈ విధంగా? ఈ విధంగా ఒకటి మనం తెలుసుకునేవాటి మిగతాన్ని కూడా ఈజీగా తెలుసుకోవచ్చు. ఓకేనా? ఇస్తాను ఇస్తాను. ఈ విధంగా ఒకటి మనం తెలుసుకున్నట్లయితే, ఈ విధంగా ఏకవచనం మనం తెలిసినట్లయితే బహువచనం సులువుగా రాసుకోవచ్చు. ఒక వస్తువు ఉన్నట్లయితే, ఒకటి వచ్చినట్లయితే దానికన్నా ఒక వస్తువు ఉన్నట్లయితే దాన్ని ఏకవచనం అంటారు, ఒకటి కన్నా ఎక్కువ వస్తువులు ఉన్నట్లయితే బహువచనం అని చెప్పవచ్చు. కాబట్టి మొదటిగా మనం తెలుసుకోవాల్సిందంటే ఒక వస్తువును ఏకవచనం అంటారు, లేదా ఒకే ఒక వస్తువు ఉన్నట్లయితే దానిని ఏకవచనం అని అంటారు. ఒకే ఒక వస్తువు ఉన్నట్లయితే దానిని ఏకవచనం అంటారు. మీకు సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఒక వస్తువు ఉన్నట్లయితే దానిని ఏకవచనం అని అంటారు, ఒకటి కన్నా ఎక్కువ వస్తువులు ఉన్నట్లయితే దానిని బహువచనమని అంటారు. బహు అంటే అనేకం, ఏక అంటే ఒకటి, బహు అంటే అనేకం. ఏకవచనం అంటే ఒకే ఒక కలమును ఏకవచనం అంటారు, ఒకటి కన్నా ఎక్కువ కలమును అంటే బహువచనం అంటారు. ఒకే ఒక పుస్తకాన్ని ఏమంటారు? ఏకవచనం అంటారు. ఒకటి కన్నా ఎక్కువ పుస్తకాలు ఉంటే బహువచనం అంటారు. చొక్కా చొక్కాలు, ప్యాంటు ప్యాంట్లు, శుద్ధ శుద్ధలు, మనిషి మనుషులు, అమ్మాయి అమ్మాయిలు, అబ్బాయి అబ్బాయిలు, స్త్రీ స్త్రీలు, పురుషుడు పురుషులు, ఇస్తాం మనం ఇంత రాసుకోవచ్చు కదా. మొక్క మొక్కలు, జంతువులు జంతువు జంతువులు రాసుకోవచ్చు కదా ఈ విధంగా. కాబట్టి ఒక వస్తువు ఉన్నట్లయితే దానిని ఏకవచనం అంటారు, ఒక వస్తువు కన్నా ఎక్కువ వస్తువులు ఉన్నట్లయితే దానిని బహువచనం అని అంటారు. ఇది ఈరోజు మనం ఏకవచనం బహువచనం తెలుసుకుని ఉన్నాము. మళ్ళీ మీకు ఇక్కడ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఏకవచనానికి సంబంధించి బహువచనం సంబంధించి దేనికైనా రాసుకోవచ్చు. కాబట్టి ఒక వస్తువు ఉన్నట్లయితే దాన్ని ఏకవచనం అంటారు, ఒకటి కన్నా ఎక్కువ వస్తువులు ఉన్నట్లయితే దాన్ని బహువచనం అంటారు, ఒకటి అయితే ఒకటి కన్నా ఎక్కువ వస్తువులు అయితే బహువచనం అని చెప్పవచ్చు. ఇది ఈరోజు మనం తెలుసుకున్నటువంటి కాల ఏకవచనము వచనం గురించి తెలుసుకున్నా. వచనము రెండు రకాలు, ఏకవచనము బహువచనం. ఇది ఈరోజు క్లాస్. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? ఏం లేవు కదా. ఓకే, ఏకవచనం వ్యాకరణ అంశాల్లో ఏకవచనం బహువచనం గురించి తెలుసుకున్నాం. వచనాలు రెండు రకాలు, ఒకటి ఏకవచనము రెండు బహువచనం. ఒక వస్తువు ఉన్నట్లయితే దాన్ని ఏకవచనం అంటారు, ఒకటి కన్నా ఎక్కువ ఉన్నట్లయితే బహువచనం అని అంటారు. రెండు వస్తువులు ఉంటే బహువచనం, మూడు వస్తువులు ఉంటే బహువచనం. ఒక వస్తువు ఉన్నట్లయితే ఏకవచనం అంటారు, ఒకటి కన్నా ఎన్ని వస్తువులు ఉన్నప్పటికీ కూడా దాన్ని బహువచనం అని చెప్పవచ్చు. ఇది ఈరోజు మనం తెలుసుకున్నటువంటి ఏకవచనం బహువచనం. ఓకేనా? మళ్ళీ వచ్చే క్లాస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. Bye-bye.